శంకరుడి దగ్గరికి వెళ్ళినట్టయితే నీకు ఏదో ఉపకారం చెప్తాడు. అందుకు చేత నువ్వు ముందుండు నాయన, మేము వెనకాల వస్తాం. ఎప్పుడైతే చెప్పాడు యొక్క మహానుడు బ్రహ్మపట్నం విడిచిపెట్టి యొక్క మహానుభావుడు అలా కైలాస పట్నం వెళ్ళి గౌరీ శంకరుడితో ఏమంటున్నాడు గోవిందా, I'm not afraid of the dark.
మహర్షి చూడిపోతుంది చాలా మట్టు పోతుంది అది సోదరికి వెళ్ళి క్యారెజ్ సోదరికి వెళ్ళాలా ఇది వినపడదా వినపడితే మట్టి ఉండిపోతే వినపడుతుందా ఏమిటి కానీ నీ సందేశము నమ్మనేంద్ర మాలో మాకే కరిమనేశ్వరులు ఒకరి నేను ఒకరి ఎవరికి ఎవరికి దారబోయాలో మాలో మాకే వాదారస్తున్నాయి యజ్ఞ ఫలితము ఎవరికి దారబోయాలో ఎవరికి దెయ్యాలో నేనేమి తెలుసుకుని నాయనామనేంద్ర ఈ బ్రహ్మలోకంలో ఈ కైలాసాన్న ఈ వైకుంఠ పట్నాన ఈ భూలోకంలో మీరే గొప్పలు వెలుగుతున్నారేమో గొప్ప నాయనామనేంద్ర మీకంటే గొప్ప ముగ్గురు స్వామి గొప్పవాళ్ళు ఉన్నారు ఏమిటి ఏమిటి ఉండరు ఉండరు నారదారదా ముగ్గురు ఉన్నారంటున్నావి పోయినారదా ఎవరి సంతవంతులు ఎవరి గుణవంతులు పోయినారదా ఆ ముగ్గురు నామకారాలకు కూడా ఒకసారి చెప్పమన్నారదా ఏమి ఏమి బ్రహ్మలో కమున్నారా దేవుడు ఏమి ఏమి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు సరస్వతీ దేవితో కాళ్ళు పడించుకునేవాడు ఆ బ్రహ్మదేవుడు ఈ సావు పుటుకుల రాతలు రాసుకునేవాడు నన్ను నాకన్నా గొప్పవాడా నన్ను మించినవాడారదా బ్రహ్మదేవుడు నాకంటా గొప్పవాడు అంటున్నావే ఒక్క రెండు ఒక్క నామకారము చెప్పమన్నారదా ఏమి ఏమి కైలాస పఠనమున్న ఏమి ఏమి కైలాస పట్నమున్న సస్యాన్నముల్లో ఈ బుధి నమకారము చేసుకునేవాడు అవునవును ఆ గౌరీ శంకరుడు నాకన్నా గొప్ప పవాడన్నారదా స్వామి
మూడో నామకారము చెప్పుమోను నాయన అమ్మనేంద్రా నువ్వు చూస్తే బాపసారిని నేను చూస్తే బ్రహ్మసారిని ఏమడో మాకు డౌట్ అండి బాబు మీ మీద అయ్యో నిజంగా పిల్ల అసలు బ్రహ్మసారినే నువ్వు సత్యమ పలికినచ్చు పాపంబడో కదా నేను నీకు ఉపకారము తలబెట్టదుని కాక జనము వైకుంఠ పాదనమున ఆదిష్టుడన్న వాడయ ఏమి అపకరమున మాటలు పెద్దగట్టి ఆడ స్త్రీతో అవును కాళ్ళు పట్టించుకునేవాడు ఈ ఆది విష్ణువుడు నాకన్నా గొప్పవాడాదా ఎవరు శాంతవంతులో ఎవరు గుణవంతులో ఎవరు వంతవంతులో ఈ మూడు రాజ్యాలు కూడా నేను తిరిగి వచ్చిదినయ్యా అప్పుడు దాకా కూడా నా పట్న పరిపాలన ఎలా కలకల్లాడుతుందో చూడవయ్యా బాగుంది రాత్రి ఎలాగుంది సప్పుకుంది రాత్రి తప్పకంటే తమోట్లు తింటే నీకు గుమ్మడి కల్పించి అతను తినేసి మనసులోనే తెలుసుకుంటావు ఎంతే కాని నీకు గుళ్ళుండవు ఓ ప్రాణుండవు ఓ బ్రహ్మదేవ ఇదే సక్క బ్రహ్మదేవుడు సఫలం కనిపెట్టి
మహర్షి అక్క శంకరుడు దగ్గరికి వచ్చి పసుపు కుంకాలతో పూజన చేయరయ్యా ఓయ్ శంకరా నీ ఆత్మలింగానికే నిలువు పూజల చేస్తారయ్యా ఈ బూది నామకారమే నట్టని నిదిస్తారయ్యా ఓయ్ శంకరా ఇదే నా సాపనక మహానుభావుడు గౌరీ శంకరు సాంప్రదాయం పిలిస్తే ఈ యొక్క భగవంతుడు ఈ మృగ మహర్షి చక్కగాని కైలాస పట్నం విడిచిపెట్టి వైకుంఠ పట్నం వెళ్తాడు నాగరాజు లోపలికి ఏం చెప్తారా బయ్యా ఈ యొక్క మహానుభావుడు ఈ వైకుంఠ పట్నం వెళ్తున్నాడంట వైకుంఠ పట్నం ఆదిష్ణ మూర్తి లక్ష్మీదేవి కూడా ఎట్లా రసుకున్నారటండి ఇప్పుడైతే భగవంతుడు వస్త్రతో తన్నాడు ఆనాడు భగవంతుడు
సామంతుడే వసంత సామంత అనించుకున్నాడు. అవును మనకు బాధలు వస్తే ఎంతండి మహానుభావుడు మహావిష్ణువు అంటున్నాడు. ఓయి మహానుభావా నువ్వు నా వసంతాన్ని తన్నందుకు నాకు బాధ కాలేదు కానీ నీ యొక్క పాదం ఏమన్నా నొప్పి చేసిందండి. అలాగే వాత వచ్చి భగవంతుడు కింద కూర్చొని భృగుమాసుడు శాస్త్రాల మీద కూర్చుండబెట్టాడు. భగవంతుడు కింద కూర్చుని భృగుమాసుడు శాస్త్రాల మీద కూర్చుండబెట్టి ఏం చేస్తున్నాడా అరే రే రే నా భర్త అయిన మహావిష్ణు ఎవరో ముసలవాడు బాలుడు గడ్డ మూరడు మెసలు వేసుకుని నా యొక్క భర్త గారి వస్త్రాలనే తన్నాడు. అది ఒక తప్పు. తన్నింది కాకుండా తన పాదాలు పడుతున్నాడు అది ఇంకో తప్పు. పట్టింది కాకుండా నా భర్త గారు కూర్చుండే శేషతనం మీద కూర్చుండి పెట్టాడు అది ఇంకొక తప్పు. అలాగని లోకానికి దేవత ఉత్తమైన ఇల్లారు రాజలక్ష్మీదేవి కల్లారు చూసిందేమో అలా బాధపడతా ఉన్నది. ఉచిత మానవులు నేను సేవించేది ఆకాశ గంగ బాబోనేంద్ర సేవించేది వయసు పెంచుతాది మీరు సేవించేది వయసు తగ్గిస్తాది. బాబు ఆ వయసు పెంచింది ఏమంటే మా ఒడిగి బాబులు అంత వద్దు ఇప్పటికే ఇప్పుడు కలిపి వెళ్ళిపోయింది. బాబోనేంద్ర మమ్మల్ని పిలవాలంటే ఎవరు పిలవాలి? ఐఎమ్ ఋషి 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 అన్నారు. మధ్యాహ్నం ఇటు వెళ్ళాలి 12 గంటలకి అభిరిసా ఇంకా నేమే తాపేశ్వర సీడ్యూషన్ లేదు. ఐఎమ్ బొగ్గమా ఋషి బొగ్గమా ఋషి నాదా ఈ రోజే బాగా మీరు అలా
నీ సా
ఛాతి మీద తన్నాడు. నీ నా కాదాలు పట్టినట్టు పట్టే నా అరికాలిలో మూడో నేత్రం సిప్పేశావయ్యా. పోయి మహాన్ బాబా తన్నే తన్నికి నా పాదం ఎంత పెట్టిందంటే నీ సాత్య ఎంత పెట్టిందో మహాన్ బాబా. ఈ అవతారంలో నీ సాపన కనబెడుతున్నా. ఈ అవతారంలో మృగుమారు జన్మించావు. ఒకే అవతారంలోని ఈ అవతారం సాధించి నువ్వు గొల్ల యాదర కొడుకు గొల్ల గోపురం జన్మిస్తావు. అప్పుడు నేను పుట్టలో కింద అవతారం ఇస్తాను. అప్పుడు ఇస్తాను నీకు దెబ్బకి దెబ్బ ఇల్రావయ్యా. కొట్టుగాడు కాదు పొట్టగాడు పొట్టగాడు పొద్దున ఎందుకు కొట్టుగాడు ఎందుకు కొట్టు తేనా నీకు వెళ్ళి బాబు వెళ్ళిపో. ఎప్పుడైనా ఆయన మహావిష్ణు లక్ష్మీదేవుల యొక్క శాస్త్రీయ పర్వం అంతా కూడా మహానబాబుడు చిత్త శేఖుడు అయిపోయిందట. ఇప్పుడు చిత్త దేగమైపోయిందో ఈ యొక్క భగవంతుడు ఎలా ఉన్నాడు గోయందు బాబు నాగరాజు. మరి ఆవిడెదురా ఏంటి బాబు? మరి ఆవిడ వెళ్ళిపోతే ఎక్కట్లో ఇప్పుడు మీ ఆవిడ ఇలా వెళ్ళిపోయింది. ఒరి నాగు నా ఒక పిల్లవరు నాకు నాకు తెలుసు చెప్పుకుంటున్నాను. ఎప్పుడు వెళ్ళిపో చూ చూ సరే కానీ నిజంగా వెళ్ళిపోయిందా? మా ఊర్లో చిన్న పని ఒప్పుకున్నాను. మా ఊళ్ళకి కోత ఏం కావలేదు. మా ఎవరు కోత ఒప్పుకొని పోతున్నా. నేను కోతకి వెళ్ళినా. మా ఊళ్ళో ఆడలు రేటు ఎక్కువ. ఎంత? 800. నీకు 400. అయ్యి బాబోయ్ ఆటలేదు ఆడలు అమ్ముతున్నావు. మనకే తొక్కుపోతే నొగలు తొక్కువ. మా ఊడలు ఎక్కువ అంటావు. మా ఆవిడ రేటు ఎక్కువ. అయ్యి బాబోయ్ అక్కడికి వెళ్ళేవమ్మా I don't know.
ఆవిడ తోటలాడరా నేను అసలు సీతాకాలం అరే సరే కానీ మరి ఆవిడతే రమ్మని చెప్పండి ఇది పొరను రమ్మని చెప్పండి అలాగే ఆయన భగవంతుడు లక్ష్మీదేవులేక శాస్త్రాంతర భగవంత శిట్టసేకడై పొందటండి అప్పుడు భగవంతుడే ఉన్నాడండి ఆయన Come on.
చక్కగా ఆవయ్యాడటండి. శంకరుడు ప్రార్థించింది వచ్చాడు, హనుమానుడు దూడయ్యాడు. యావుడి దూడని కూడా ఈ యొక్క జగత్ మాత బంగారు మలతాడు అలా మెడందరించి ఈ రాపాక అనే గ్రామంలోకి రామాలయం వద్ద ఆవుని దూడ గడేసి అలా నమ్ముతా ఉన్నది. గోవింద I'm not afraid to die.
మహారాజు గారి భార్య చూసి మహారాజు గారు తనదండ ఎవండి మహారాజు గారు ఎవరో గణ అమ్మాయి ఈ రాపాక అనే గ్రామంలోకి ఆవుని దూడ దొరకొచ్చింది ఆ ఆవు దూడ కూడా మన మంగళ ఉంటే సిరి సంపద సాక్ష్యాదండి అనగానే బాబు త్రిమూర్తులు గారు భార్య అడిగితే భర్త ఎవరని కాదంటారా ఆకు బయట అడిపోద్ది కాదంటారు కాదంటే ఆకు బయట అడిపోద్దా ఆనాడు మహారాజు గారు భార్య మాట అడిగించి నూరుగల మంగళకి ఒకే ఒక పైరు కాపు బొల్ల యాతన కొడుకు ఏకేసినట్టయితే ఆవుడ దోడ చేసి వస్తాడని ఆ బొల్ల యాతన కొడుకుని అలాగే ఎగరేస్తాడు
తల్లి అమ్మ ఉదరు ఇద్దరు మగవా.